దేశ రైతాంగాన్ని వ్యాపారాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడంలో భాగంగానే మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో సిపిఎం, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంకాలమ్మ గుడి దగ్గర నుండి మార్కెట్ కూడల మీదుగా అమ్మవారి శాల, సంత రోడ్డు, మున్సిపల్ కార్యాలయం, రాయల్ కూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి షరీఫ్, సిఐటియు మండల కన్వీనర్ సుబ్బరాయుడు, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు నరసింహులు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సద్దాం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాయప్ప, మహిళా సంఘం నాయకురాలు లక్ష్మీదేవి, సిపిఎం, సిఐటియు ప్రజా సంఘాల నాయకులు దేవ, మగ్ధూమ్, భీముడు, లక్ష్మయ్య, ఇమాం, మీరావలి హుస్సేన్, దేవ, ఓబన్న పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఈ భారత్ బంద్ కార్యక్రమానికి మద్దతుగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు, అన్ని రైతు సంఘాలు, అన్ని వామపక్ష పార్టీలే కాకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి అన్ని రైతు సంఘాలు కూడా, అన్ని పార్టీలు కూడా ఈరోజు ఈ భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి. సిపిఎం పార్టీ, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో మైదుకూరులో ఈరోజు వినూత్నమైనటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ర్యాలీ కార్యక్రమం 4 ప్రధాన వీధుల్లో భారీ ప్రదర్శనగా నిర్వహించి రాయల్ సర్కిల్లో మానవహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మోడీ తెచ్చినటువంటి నూతన వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ భారత్ బంద్తో దేశ ప్రజానికందరూ పాల్గొని రైతాంగ ఉద్యమాలకు తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము దేశ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు రైతులకు వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలను తీస్తూ ఉంది. రైతులకు పూర్తిగా భూములు కోల్పోయి కార్పొరేట్ శక్తుల్లోకి భూములు వచ్చేటువంటి పద్ధతుల్లో విపరీతంగా రోజువారీ ధరలు పెరిగేటువంటి పద్ధతుల్లో ఉండేటువంటి నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకువస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి చట్టాల కంటే దుర్మార్గమైనటువంటి చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు రైతులు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. గత 11 రోజులుగా ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే రైతుల ఉద్యమాల్ని, రైతులు కోరేటువంటి న్యాయమైన డిమాండ్లను బీజేపీ ప్రభుత్వం ఈరోజు విపరీతమైనటువంటి పద్ధతుల్లో తన చేతుల్లో ఉన్నటువంటి మీడియా ద్వారా, తన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా రైతు ఉద్యమాలను కించపరుస్తూ, రైతులను తీవ్రంగా విమర్శలు చేస్తూ, రైతు ఉద్యమాలు అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఓవైపు లక్షలాది మంది రైతులు ఢిల్లీ నడిపొద్దున గత 11 రోజులుగా నిద్రాహారాలు మానేసి తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తూ ఉంటే ఆ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ప్రయత్నాలు చేయకపోగా రైతు ఉద్యమాలను